भौतिक वार मध्य मन मध्य लेकिन वैसा सेवल वोराट वभिवृद्धि अदे विधा मित्र साई चंद्र गारु वार सतीमणि अम्म लक्ष्मी गारी कुमार भगत गारु वार बिड भगवंत वार मन को दूर चेयट चारा बाधाक विषयानी मरी वो धैर्यानी मुझक सागे विधा भगवंत आशीसवर्ग प्रजा आशीस अभिमा भगवंत आ रक कल को सैंत ఇప్పుడైతే కేసీఆర్ గారు ఎట్లయితే మాట్లాడితే చూస్తాను నరసింహయ్య గారు ఎప్పుడు మాట్లాడతారని చూసే ప్రజానికం ఎంతో మంది ఉండేది ఈ రాష్ట్రంలో. ఆయన ఒక కమ్యూనిస్ట్ గా అదే విధంగా టీఆర్ఎస్ వచ్చినాక కూడా అతను చాలా పెద్ద ఎత్తున పేద ప్రజల కోసమే పోరాడిన వ్యక్తి. నల్గొండ జిల్లాలోనే ఒక యాదవుల చరిత్ర ఉంది, ఎక్కడో 50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇక్కడ గెలిచిన చరిత్ర కూడా అది నోము నరసింహకే తగ్గిందని ఈ సందర్భంగా చెప్పాలి తప్పదు. భాస్కర్ రావు ఎమ్మెల్యే మిర్యాలగూడ గారు, కంచర్ల భూపాలరెడ్డి ఎమ్మెల్యే గారు, పల్లా శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఇక్కడికి వచ్చేసిన ఎల్సీలు, మిగతా సోదరులందరూ, కార్యకర్తలు, నాగార్జున సాగర్ ఆధ్వర్యంలో నేను సిపిఎం పార్టీ సభ్యుడి కాకపోయినప్పటికీ వారితో ఉన్నటువంటి అనుబంధంతోనే చాలా సందర్భాల్లో కలుసుకునేటువంటి అవకాశం ఉండేది. చాలా సందర్భాల్లో ప్రతి విషయాన్ని మాజీ మంత్రివర్యులు రూపేలు కృష్ణారావు గారిని వేడుకమిద్దాం అనుకున్నాం. చాలా విషయాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం వచ్చింది. అదేవిధంగా జిల్లా సమస్యల పోరాటంలో కూడా వారు కానీ మేము కానీ అనుకోకుండా 99లో వారు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా ఉన్న సందర్భంలోనే నేను ఆయన ఒకేసారి చట్టసభలోకి ఎన్నికయ్యేటువంటి అవకాశం వచ్చింది. 99లో నేను పార్లమెంట్ సభ్యునిగా ఆయన నకరికల్ నుంచి శాసనసభ్యునిగా గెలిచేటువంటి అవకాశం వచ్చింది. జిల్లా రాజకీయాల్లో మేము అధికార పార్టీలో ఉన్నా ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఆయన యొక్క గుంతు ఎప్పుడూ కూడా ప్రశ్నించే గుంతు ప్రజల వైపు నుంచి వచ్చే ఒక బాణంలాగా పనిచేసింది. నిజంగా ఇవాళ మన రాష్ట్రంలో మన ప్రశ్నించే గుంతు ఇవాళ మూగబోయింది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. భూము నరసింహయ్య గారు అని మండల ప్రజాపక్ష అధ్యక్షులు కాదు కావచ్చు, రెండు పర్యాయాలు సిపిఎం పార్టీ శాసనసభా పక్ష నాయకులుగా కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో ఒకసారి ఓటమి చెందిన మరొకసారి గెలుపొంది, ఈ 2 సంవత్సరాల కాలం పాటు ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో వారు వినలేనటువంటి కృషి చేసినటువంటి సందర్భం అని మనం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందే చాలామంది మిత్రులు చెప్తా ఉన్నాం, నెల్లికల్లు లిఫ్ట్ విషయం కావచ్చు, కుంగుడుచెట్టు తండ్రి లిఫ్ట్ విషయం కావచ్చు, డిగ్రీ కాలేజీ విషయం కావచ్చు, నేను ఒకసారి 2014 ఎన్నికల్లో నేను ప్రచారంలో ఉంటే ఆయన ప్రచారం వదిలిపెట్టి ఆయనకు వచ్చినాడు. నాకు లిఫ్ట్ ఇరిగేషన్ నెల్లికలకు సంబంధించిన పేపర్లన్నీ నాకు ఇవ్వమని, అప్పుడు నేను ఆయనకు సంబంధించిన నెల్లికల్ లిఫ్ట్కి సంబంధించినటువంటి అన్ని పేపర్స్ కూడా ఆయన ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక పట్టుదలతోని నేను ఏ విధంగానైనా సాధించాలనేటువంటి ఆలోచనతోనే మరి వాళ్ళ వారు గత ఎన్నికల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మరి నాగార్జున సాగర్ వేదిక మీదనే ఇవన్నీ కూడా ఇస్తానని చెప్పినారు. అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాటిని మంజూరు ఇచ్చి వెంటనే జీవోలు విడుదల చేసి దాన్ని కార్యరూపంలోకి తెచ్చేటువంటి మరి ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటుగా 2004లో మేము శాసనసభ్యులుగా ఉండి మేము ఆ శాసనసభలో వారు ప్రతిపక్ష నాయకులుగా నాకు కూడా ప్రతిపక్ష నాయకులుగా ఆ గౌరవం దక్కినప్పుడు
మేమిద్దరం కలిసి కొన్ని వందల సభలు ఆ ఇందిరా పార్క్ దగ్గర అటెండ్ చేసి రెండైనా మూడైనా అన్నం తినకపోయినా చెంత కక్కుతున్నప్పటికీ కూడా ఆ టెంట్ల కింద హక్కుల కోసం సమస్య కోసం ఉద్యమం చేసే సంఘాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి అన్న మీరు ఒక్క మాట మాట్లాడిపోతే ప్రభుత్వం గురించి మా సమస్య పోతుంది, పరిష్కారం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది, మీరు మాకు ఒక గొప్ప శక్తి అని చెప్పి మమ్మల్ని తీసుకుపోయినప్పుడు కొన్ని వందల సభలకు మేము అటెండ్ అయ్యేది. అసెంబ్లీలో వారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల తూటాలకి వారి సూటి ప్రశ్నలకి పాలకులు దగ్గర సమాధానం ఉండేది కాదు. ఆనాడు వారికి ఇంత టైం అయినటువంటి ఫిక్స్ ఏం లేకుండే నోముల నరసింహ గారు లేచిండు, నోముల నరసింహ గారు మాట్లాడుతుందంటే వారు పేద ప్రజలకు సంబంధించినటువంటి అనేక రకాల బాధలు ఆవిష్కరిస్తారు, సమాచారం ఇస్తారు, మనకు ఉపయోగపడుతుందని చెప్పి అందరు గౌరవించేవాళ్ళు. అప్పుడప్పుడు ఆ సభలో గొడవలు జరుగుతున్నప్పుడు అనేక రకాల ప్రతిష్టంభన సభలు ఏర్పడ్డప్పుడు ఆ ప్రతిష్టంభన నుంచి వెళ్ళి బయటపడేసిన మార్గాలు వెతికిన దాంట్లో మా నోముల నరసింహ గారు కూడా ఒకరు. అట్లా వారు ఇక్కడ 2014లో ఓడిపోయినప్పటికి కూడా నిరంతరం మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవన్నా నువ్వు అధికార పార్టీలో ఉన్నవన్నా మనం మళ్ళీ పోయి ఇందిరా పార్క్ దగ్గర మనం మాట్లాడకూడదు, ఇలా సమస్యలు ఉంటే ప్రస్తావన చేయండి మంత్రం దగ్గర, మీరు విఫలం చేయండి తప్ప మళ్ళీ మీరు ఇందిరా పార్క్ దగ్గర పోయి మాట్లాడేటువంటి హక్కు ఉండదని చెప్తే నవ్వేటోడు, నవ్వి ఒకటే ఒక మాట అంటోడు, నాకు పదవి కాదు ముఖ్యం, నా పేద పేదే ముఖ్యం అని చెప్పి జీవితాంతం బతికి. ఇప్పుడు ఉన్న పాత్రను ఎంత న్యాయం చేయాలి అనే విషయంలో అధికారాన్ని ఉపయోగించి పేద ప్రజలకు కూడా ఎంత ఉపయోగపడతాం, పోరాటం ద్వారా ప్రజల హక్కుల గురించి ప్రజల గొంతుకలైనప్పటికీ అధికార పార్టీలకు వచ్చినప్పుడు దీన్ని ఎట్లా ప్రజలు ఉపయోగించాలి, పేద ప్రజలు వినియోగించాలి అనే విషయంలో ప్రతిక్షణం తపనబడ్డవాడు. నిజంగా ఊహించింది కాదు, ఎవరు ఊహించలేదు, తను ఊహించలేదు, కుటుంబ సభ్యులు అసలు ఊహించలేదు, ఇది మిగతా ఎవరు కూడా అనుకుంది కాదు. ముచ్చు ఇంకో రూపంలో వచ్చి ఆయన తీసుకుపోవడం నిజంగా జయపాల్ గారు చెప్పింది మంచి మాట చెప్పాను. అందరం పోయేవాళ్ళమో ఇవ్వాలి కాకపోతే రేపు ప్రతి ప్రాణి పోయేదే, కానీ తన గుర్తులు ఏం వదిలిపోయింది అనేది ప్రధానమైంది. అట్లా నరసింహయ్య తప్పకుండా చిరకాలం ఈ జిల్లాలో శాశ్వతంగా తన గుర్తుల్ని వదిలి వెళ్ళినవాడు, ఒక మనిషిగా తన జీవితానికి సాధకత సాధించుకున్నవాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అది నల్లగొండలు కావచ్చు, నగరికలు కావచ్చు, నాగజసాగర్లు కావచ్చు, ఎక్కడైనా సరే ఇక పేరు పెట్టడం అనేది ఏదైతే ఉందో తప్పకుండా కాలేజీ కావచ్చు, లిఫ్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ముఖ్యమంత్రి గారికి విషయాన్ని నివేదించి ఇంకా మనకంటే ముఖ్యమంత్రి గారు ఎక్కువ ఆలోచించగలుగుతారు కాబట్టి, ముఖ్యమంత్రి గారికి అతి ఇష్టమైన నాయకుడు కాబట్టి తప్పకుండా శాశ్వతంగా తన పేరు నిలబడిపోయే పద్ధతుల్లో దానికి కావాల్సిన ఏర్పాట్లు అందరం చేద్దాం. ఎత్తి పరిస్థితిలో కూడా ప్రతిదానికి కూడా అన్నిటికీ మించి ప్రజల హృదయాల్లోనే చెరగని ముద్ర వేసిన వాడు ఈ జిల్లా ఉన్నంత వరకు, జిల్లా చరిత్ర ఉన్నంత వరకు తప్పకుండా తన రూపాన్ని ఎప్పటికీ ప్రజల మధ్యలో ఉండేటట్లుగా నిలిచిపోయిన స్వర్గీయ నోముల నరసింహయ్య గారి నిర్వహిస్తున్న ఈ సంతాప కార్యక్రమ అధ్యక్షులు మిత్రులు రామసింహయ్య గారు నివాళులు అర్పిస్తూ, వాస్తవానికి చాలామంది మిత్రులు చెప్పినట్టుగా ఇంత తొందరగా కాదు. నేను నరసింహయ్య గారు రేపు చనిపోతారనగా ఈరోజు సాయంత్రం మిత్రుడు శేర్ సుభాష్ రెడ్డి గారు నేనున్న ప్రాంతం ఎల్బీనగర్ నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జిగా వచ్చిన సందర్భంలో
రాత్రి కూర్చొని మాట్లాడుతూ నరసింహయ్య గారు ఇందుకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ వేయలేదు వేయలేదు వారికి బాధపడిందట చెప్పి ఏందన్నా ఎట్లా ఉంటుంది వారి ఆరోగ్యం అని ఉన్నారు. నేనన్నా ఇంకొక 20 ఏళ్ళు ఏమి రంగి ఉండదు, నేను మొన్ననే చెప్పొచ్చిన ఆయనకి, నేను సన్షైన్ హాస్పిటల్ ఉన్నప్పుడు నేను పోయి మాట్లాడిన సందర్భంలో నేను చెప్పినాను, ఏమైనా అనుమానం పడుతున్నావా రంగి పడుతున్నావా, ఇంకో 20 ఏళ్ళు ఏం డోకా ఉండదు, కేసీఆర్ ఉన్నంత కాలం మీకు నాకు అసలే డోకా ఉండదు అనే మాట కూడా నేను చెప్పొచ్చాను ఆయనకు, ధైర్యంగా ఉండడం లేదు అని చెప్పి మాట చెప్పింది. నిజం కూడా ఊహించలేదు. అయితే నరసింహయ్య ప్రశ్నించే గొంతు మాత్రమే కాదు, నరసింహయ్య ఎదురించే నాయకుడు. పాలకవర్గాల్ని కాదు, మృత్యువుని కూడా ఎదిరించిన నాయకుడు. మృత్యు దొంగ దెబ్బతీసి ఇంకో రూపంలో వచ్చింది. వాస్తవానికి ఆయన అనుకున్న జబ్బు ఆయన ఏదైతే ఊహిస్తున్నాడో ఆ జబ్బు మీదనే దృష్టి పెట్టారు అందరూ. ఈ జబ్బు నన్నేం చేస్తుంది అని చెప్పి ఆయన ధిక్కరించే ప్రయత్నం చేసిండు. కుటుంబ సభ్యులు కూడా అదే ఆలోచన చేసిండ్రు, దాని వైపే ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసిన అందరం. కానీ అది ఇంకో రూపంలో వస్తుంది, దొంగతనంగా వస్తుంది అనే విషయాన్ని ఎవరు కూడా ఊహించలేదు. నిజంగా అది ఊహించి ఉండుంటే ఇవాళ మనం నరసింహయ్య సంతాపం చేసుకోవడం కాదు. ఆయన శారీరకంగా కొంత ఇబ్బంది ఉన్నా మానసికంగా చాలా దృఢంగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన మాటల్లో ఒక సెకండ్ కూడా భయం కనపడలేదు. హాస్పిటల్కి పోదామని ఆ రోజు సాయంత్రం భగత్ ఇంటికి పోయినప్పుడు కూడా, ఏ నాకేమైందిరా, నేనే అందరి హాస్పిటల్ చూపెట్టు నమ్మించుకోబోయేది మీరు. ఆర్యా ముఖ్యంగా మున్సిపాలిటీ అయిన తర్వాత మేము 2014లో ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కాలు ఆ కొలోస్ డ్రైన్ గా చేయాలని చెప్పేసి ఆయన నిరంతరం ఆయన ఇప్పుడు కూడా మన అందరికి తెలియజేసేవాడు. అలాగే మన తిరుమలగిరి మండలంలో చాలా మందికి భూములు ఉన్నాయి, వాళ్ళ తాతగారి నుంచి వస్తున్నాయి, కానీ ఆర్డీఓ గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర వాళ్ళకి ఏనాడు వాళ్ళకు కావాల్సిన పక్కా పాస్బుక్ లభించకపోవడంతో దాన్ని ఏ రోజైనా మీరు ప్రతిరోజు మీ దగ్గర తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 2 రిప్రజెంటేషన్లు ఇచ్చారు. అలాగే మన నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్కి సంబంధించి అక్కడ ఉన్న ప్రస్తుత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పక్కాగా వాళ్ళకే కేటాయించే విధంగా నాన్నగారు తుదిశ్వాస విడిచే ఒక 5 గంటల ముందు మేము ఏదైతే చర్చించుకున్నామో ఆ రిప్రజెంటేషన్లు ఆయన లేకున్నా ఆయన ద్వారా నా తరఫున మీకు ఇచ్చి ఇక్కడ ప్రజలకు మీరు ఎల్లప్పుడూ మీరు చేదోడు మాదిరిగా ఉంటారని మీ అందరం మా అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు ఆయన ఆఖరి శ్వాస వరకు మీ ప్రేమాను రాగాలు పొంది జంట విడి వెళ్ళినవా మాయన్న జ్ఞాపకాలు మరవాలేమే నరసన్న నరసన్న జ్ఞాపకాలు మరవాలేమే నరసన్న తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి జంట విడి Yeah.
క్షణం నన్ను కాకుండా గిరిజికి చూడదు ఒకసారి. అర్ధాంగి నీ లక్ష్మమ్మ నీ కొరకే ఏడువాబట్టే ఏ దారిలో వస్తావని దారులెన్ను కాయాబట్టే. నీ అర్ధాంగి నీ లక్ష్మమ్మ నీ కొరకే ఏడువాబట్టే ఏ దారిలో వస్తావని దారులన్నీ కాయాబట్టే ఏ దారిలో వస్తావన మాయను.